నాలుగు మాటలు కుదిరితే 400 మాటలైనా ఓకే కదా మీకు సో ఇప్పుడు మాట్లాడేస్తారు మన నాగ చైతన్య గారు అందరికి నమస్కారం నిజంగా నేను ఇవాల ఇక్కడికి వచ్చింది ఫస్ట్ మీ అందరికి థాంక్యూ చెప్పడానికి మా నా ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ మీరందరే నిజం చెప్పాలంటే నాకు ఇంకా వేరే ఎవ్వరు అవసరం లేదు మీరేం నా చీఫ్ గెస్ట్ మీకు ఎన్ని థాంక్స్ చెప్పినా అవి సరిపోవు బట్ నిజంగా చెప్పాలంటే నేను ఒక యాక్టర్ అవడానికి కారణం అది తాతగారిని చూసి నాన్నగారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను బట్ ఇవాళ నేను నిజంగా మనస్ఫూర్తిగా సినిమాని ప్రేమించి చేస్తున్నానంటే అది మీ వల్లే నా రెస్పాన్సిబిలిటీ అని మీరు మళ్ళీ మళ్ళీ నాకు గుర్తు చేస్తూ ఉంటారు అండ్ ఐ విల్ లివ్ అప్ టు దట్ రెస్పాన్సిబిలిటీ నిజంగా మీకు మంచి సినిమాలు ఇవ్వాలని అదే నా ఎయిమ్ అండ్ 100% ప్రతి సినిమాతో ఐ విల్ ట్రై బెటర్ అండ్ బెటర్ మీ ఎనర్జీ ప్రతిసారి చూస్తూ ఉంటే నా కేర్ ఆఫ్ అడ్రస్ మా అభిమానులే అని కాన్ఫిడెంట్గా చెప్పుకోవచ్చు అభిమానులకే అభిమానులు మా అక్కినేని అభిమానులు మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే మన చేరిన గమ్యానికి విలువ ఉండదు అని ఈ సినిమాలో డైలాగ్ ఉంది ఆ డైలాగ్ గురించి నేను ప్రతిసారి ఆలోచించినప్పుడు ఇవాళ వైజాగ్ గుర్తుకొచ్చింది ఎందుకంటే ఎక్కడో నా సక్సెస్ స్టోరీకి ఒక పెద్ద రీజన్ వైజాగ్ నేను వైజాగ్లో షూట్ చేసిన ప్రతి సినిమా నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది అండ్ యాజ్ అన్ యాక్టర్ ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళింది సో థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ ఐ లవ్ యూ నేను వైజాగ్ని ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ కొన్ని సినిమాల గురించి మనం కథగా చెప్పచ్చు కానీ కథగా ఎంత చెప్పినా అది థియేటర్లో చూసాకే ఆ మూమెంట్స్ ఫీల్ అయ్యాకే అది నిజంగా మనందరినీ టచ్ చేస్తుంది అండ్ థ్యాంక్ యూ అలాంటి సినిమా ఈ థ్యాంక్ యూ జర్నీలో నేను నిజంగా నమ్ముతాను మనం రోజు ఆ థ్యాంక్ యూ అనే పదం ఎన్నోసార్లు వాడతాము కానీ అవసరం ఉన్న చోట మనం ఎక్కువ వాడము ఈ సినిమా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ థ్యాంక్ యూ అనే పదంకి యాక్చువల్ మీనింగ్ ఏంటో ఈ సినిమా నాకు నేర్పించింది అండ్ మీరందరూ 22nd ఈ సినిమా చూశాక మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని నేను బాగా నమ్ముతున్నాను సో లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ అండ్ సే థ్యాంక్ యూ చెప్పడానికి సిగ్గుపడకూడదు లెట్స్ ఆల్ సే థ్యాంక్ యూ అండ్ ఈ థ్యాంక్ యూ జర్నీ నాకు తీసుకొచ్చినందుకు ఫస్ట్ రాజుగారికి థ్యాంక్ యూ చెప్పాలి ఆయన కథ విని విక్రమ్ని కథకు అటాచ్ చేసి పీసీ గారు తమన్ ఇలాంటి హ్యూజ్ స్టార్ కాస్ట్తో సపోర్ట్ చేసి నాకు ఈ బంగారం లాంటి సినిమా తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు హీ ఈజ్ సచ్ అ ప్యాషనెట్ పర్సన్ టు వర్క్ విత్ ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ మై డైరెక్టర్ విక్రమ్ మనం లాంటి సినిమా మనందరికి ఇచ్చాడు అలాంటి ఇంకో గొప్ప సినిమా మనందరికి ఇవ్వబోతున్నాడు జూలై 22nd థ్యాంక్ యూ విక్రమ్ అలాగే రవి డివిఎస్ రవి ఫర్ కమింగ్ అప్ విత్ ది స్క్రిప్ట్ అండ్ నన్ను ఎంతో సపోర్ట్ చేశాడు రవి అండ్ రవి నాకు తన సత్యం టైం నుంచి స్టోరీస్ అని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దట్ వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ టుగెదర్ సో థ్యాంక్ యూ సో మచ్ రవి అండ్ అలాగే తమన్ నిజంగా నువ్వు మజిలీ గురించి చెప్తా ఉంటే 7 డేస్లో ఆ సినిమా ఎలా చేసావో ఇంకా నాకు తెలీదు బట్ బ్లాక్ బస్టర్ ఇచ్చావు నిజంగా ఒక హీరోకి ఒక యాక్టర్కి థియేటర్లో విసిల్స్ పడాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే ఉండాలి అండ్ తమన్ అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు మజిలీకి అండ్ మళ్ళీ థ్యాంక్ యూ కూడా అలాగే ప్రాణం పెట్టి చేశాడు ప్రతి సాంగ్ చాలా మ్యాజికల్గా ఉంది అండ్ ఆర్ఆర్ కూడా అలాగే ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ తమన్ అండ్ పీసీ గారు నిజంగా పీసీ గారికి థ్యాంక్ యూ 100 సార్లు చెప్పాలి 100 సార్లు చెప్పినా కూడా సరిపోదు ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను ఆయనతో పనిచేయటం ఐ థింక్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ సో థ్యాంక్ యూ సో మచ్ పీసీ గారు
ఆయన ఇక్కడ లేరు, బట్ హీఈస్ ఆల్వేస్ విత్ అస్, వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ హిమ్. అండ్ అలాగే ద అదర్స్, నవీన్ మై ఎడిటర్ అండ్ ఎవ్రీవన్ ఎల్స్ హూ వర్క్ ఇన్ ద ఫిల్మ్ అండ్ మా యాక్టర్స్ అందరూ, రాశి, మాల్విక, అవిక, సుశాంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అలాగే ప్రకాష్ రాజ్ గారు, తులసి గారు, సంపత్ గారు, ఇలాంటి ఎంతోమంది గొప్ప యాక్టర్లు ఉన్నారు ఈ సినిమాలో. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్. సో జూలై 22 రాబోతున్నాము. బ్రదర్, ఇంకోటి, నేను ఇవాళ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఒక బైక్ ర్యాలీ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అలా వెల్కమ్ చేసినందుకు. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మీరందరూ హెల్మెట్లు వేసి బైక్ నడపండి, ఎందుకంటే మీ అందరికీ ఏదైనా జరిగితే నేను డైజెస్ట్ చేయలేను. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, నిజం చెప్తున్నా. సో బీ సేఫ్, వేర్ ఎ హెల్మెట్, వేర్ ఎ సీట్ బెల్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఐ లవ్ యూ ఆల్, వెయిటింగ్ టు సీ యూ ఆల్ జూలై 22. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చై, థ్యాంక్ యూ సో మచ్. చైతన్య గారు, మీరు ఇలానే మంచి సినిమాలు ఇస్తూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. సో ఒక్క పిక్, ఒక పిక్, యా, ఒక్కసారి ఒక గ్రూప్ పిక్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా పేరు పేరున ఇవాళ ఇక్కడికి వచ్చి